కోన్రాపేట మండల సెస్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు కోతపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కరెంటు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, 1 గంటకి 4-5 సార్లు కరెంటు పోతుందని అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పంట పొలాలు చేతికొచ్చే దశలో కరెంట్ లేకపోవడంతో పంట చేతికి రాకుండా పోతుందని, ఎప్పటికైనా రైతులకు అధికారులు నాయకులు న్యాయం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బుర్రా రవీందర్, మండల నాయకులు గడిపెల్లి ఎల్లయ్య యాదవ్, బోయిని దేవరాజు, గ్రామ అధ్యక్షులు లంబరాజు, మందాల లింపయ్య, భూమేష్, ముద్దం సత్యం, రాసా రవీంద్రరెడ్డి, వంగపల్లి శోభన్, నిత్యానందం, అనిల్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మనం పడగొట్టే విధంగా మనం ఆలోచించాలి. అందరూ కూడా ఈ ఏఐ గారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం.